సుగంధిరాజ్యాన్ని పరిపాలించిన ముక్తినాథుడు, రత్నావళిని పరిపాలించిన దేవసేనుడు ఎంతో స్నేహంగా ఉండేవారు. రెండు రాజ్యాల ప్రజలు అన్నదమ్ముల వలె కలసిమెలసి ఉండేవారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒకానొక విషయంలో ముక్తినాథునికి, దేవసేనుడికి మధ్య మాటమాట పెరిగి అది క్రమక్రమంగా వైరంగా మారింది. ఒకరికొకరు మాట్లాడుకోవడం, కనీసం ముఖాలు చూసుకోవడం కూడా మానేశారు. ఈ పరిస్థితి ప్రజలకు సంకటంగా మారింది. సుగంధిరాజ్య ప్రజలు రత్నావళి రాజ్యానికి, రత్నావళి రాజ్యం ప్రజలు సుగంధిరాజ్యానికి రాకపోకలు సాగించరాదని, వస్తు మార్పిడి వ్యాపార సంబంధాలు ఉండరాదని ఆజ్ఞలు జారీ చేశారు. వైరం ఇంకా ముదిరి ఉభయ రాజ్యాల మధ్య ప్రజలు బంధువుల ఇళ్లకు వెళ్లకూడదని, వివాహ సంబంధాలు కలుపుకోరాదని నిషేధం విధించారు. దాంతో రెండు రాజ్యాల ప్రజలు విలవిల్లాడిపోయారు. అయితే రెండు రాజ్యాలకు కలిపి ఒకే వైద్యుడు ఉన్నాడు. ఆయన పేరు గౌరీపతి. వైద్యుడు రత్నావళి రాజ్యంలో నివసిస్తున్న రెండు రాజ్యాల మధ్య వస్తూ పోతూ అందరికీ వైద్యం చేస్తుండేవాడు. వైద్యుడు కూడా పొరుగు రాజ్యానికి వెళ్లకూడదని ఆజ్ఞ జారీ చేయడంతో సుగంధి రాజ్యం ప్రజలకు వైద్యం అందక ఇబ్బంది పడసాగారు. ఇది గమనించిన గౌరీపతి మారువేషంలో పొరుగు రాజ్యానికి వెళ్లి వైద్యం చేసి రావటం ప్రారంభించాడు. ఈ విషయానికి తెలిసి రత్నావళి రాజు దేవసేనుడు, నా ఆజ్ఞను ధిక్కరించి శత్రువులకు వైద్యం చేస్తావా అంటూ గౌరీపతిని కారాగారంలో బంధించాడు. కొన్నాళ్లకు దేవసేనుడికి తీవ్ర అనారోగ్యం చేసింది. అప్పుడు గౌరీపతి భటుల సాయంతో కారాగారం నుంచి బయటకు వచ్చి దేవసేనుడికి చికిత్స చేసి బతికించాడు. దేవసేనుడు విలువైన కానుకలు ఇవ్వబోగా, రాజా, నన్ను బంధించి మీరు నాకు శత్రువు అయ్యారు, అయినా నేను మీకు వైద్యం చేశాను కదా అనడంతో రాజుకు కనువిప్పు కలిగింది. రెండు రాజ్యాల మధ్య మళ్లీ మిత్రత్వం కలిసింది.